తిరిగి రకటాగి సెంటర్ నావకడ సెంటర్ అన్ని తిరిగి వాళ్ళు కూడా పెడితే ఇప్పుడంటే అప్పుడు అది మొత్తం చాలా తీవ్రంగా ఉంది ఇక చాలా మంది చనిపోతున్నారు బందర్ రెవెన్యూ డివిజన్లో ఉన్న 12 మండలాల్లో నిన్నటి నుండి సాయంత్రం 7 గంటల తర్వాత పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అనేది విధించడం జరిగింది 7 గంటల నుంచి 5 గంటల వరకు అంటే ఉదయం 5 గంటల వరకు ఎవరు కూడా బయట తిరగవద్దని ఇదివరకే మనము మీడియా ముఖంగా అందరికీ తెలియజేసి ఉన్నాము ఈరోజు మచిలీపట్నం నగరంలో ఉన్నటువంటి అన్ని మసీదు పెద్దలను ఈరోజు పిలిపించి 7 గంటల తర్వాత చదవవలసినటువంటి నమాజ్ ఏదైతే ఉందో దాన్ని ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించడం జరిగింది వాళ్ళందరూ కూడా అంగీకరించారు అయితే ప్రతి మసీదు నుండి కూడా ఒక 5గురు పెద్దలకు ఐడి కార్డ్స్ ఇచ్చి ఆ 5గురు మాత్రమే మసీదులో ప్రార్థనలు చేసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ 5గురు తప్ప మిగిలినటువంటి అందరూ కూడా వారి వారి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ ముస్లిం పెద్దలు గమనించి ఈ రంజాన్ మాసం సందర్భంగా 7 గంటల తర్వాత చదువుకునేటటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇళ్లలో చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము మాత్రము కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారి దగ్గర ఐడి కార్డ్స్ తీసుకొని 5గురు ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాము ఇదే విధంగా మన క్రైస్తవ సోదరులు కూడా వారి యొక్క చర్చిల్లో కేవలం 5 మంది మాత్రమే ప్రార్థనలు చేసుకోవచ్చు 7 గంటల తర్వాత 7 గంటల తర్వాత ఈ 5గురు ఐడి కార్డ్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ప్రతి మసీదు నుండి 5గురు పెద్దలు అలాగే ప్రతి చర్చి నుండి కూడా 5గురు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కన్సర్న్ ఎస్హెచ్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఇటువంటి కఠిన నిబంధనలు అమలు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం ముదృతి సందర్భంగా ఆల్రెడీ మనకు టౌన్లో 7 తర్వాత నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది దీని కొనసాగింపుగా మనకు 7 గంటలకు నాట్ ఓన్లీ షాపులు ఎస్టాబ్లిష్మెంట్స్ కాకుండా పబ్లిక్ మూమెంట్ కూడా నిన్నటి నుంచి మనము రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది అనవసరంగా బయటకు వచ్చేవాళ్ళు ఏ కారణం లేకుండా తిరిగేవాళ్ళు ఇటువంటివన్నింటినీ మేము డిటైన్ చేస్తున్నాము వారి స్టేషన్స్కి వాళ్ళ బైక్ తరలిస్తున్నాము కేసెస్ కూడా కడుతున్నాము ఈరోజు ఈ ముస్లిం మత పెద్దలందరితో సమావేశపరచడం జరిగింది వారి దగ్గర ఈ మనకు ఇషా నమాజ్ 7 గంటల తర్వాత ఇషా నమాజ్ తరావీ నమాజ్ సంబంధించి మళ్ళీ అక్కడ గ్యాదరింగ్ లేకుండా 7 గంటలకు మనం ఏదైతే కర్ఫ్యూ అమలు చేస్తున్నామో దానికి వాళ్ళంతా సహకరించాలని కోరడం జరిగింది వారంతా సహకరిస్తామని తెలిపారు కాకపోతే ప్రతి మసీద్ నుంచి వారు ఈ మసీద్లో ఉండే ముతవల్లి పేష్మా మజా ఒక 5 మందికి అనుమతి కోరడం జరిగింది ఆర్డీఓ గారు దానికి అనుమతి ఇవ్వడం జరిగింది ఒక 5 మంది తప్ప మిగతా ఎవరు కానీ 7 గంటల తర్వాత అక్కడ గ్యాదర్ కావడం కానీ ప్రార్థన కావడం కానీ అటువంటిది అనుమతించేది లేదు అంతేకాకుండా టౌన్లో కూడా మొత్తంగా ఈ మనకు 7 తర్వాత ఎవరైతే సరైన కారణం లేకుండా
ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఇటువంటిది ఏమి లేకుండా అనవసరంగా తిరగడం అటువంటి చేస్తారు వారందరి మీద వారందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా వాళ్ళు బైకుల మీద కానీ లేదా ఏ విధంగా వచ్చినా కూడా వాళ్ళ ఆ వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది డీటైన్ చేయడం జరుగుతుంది వారి మీద కేసెస్ కట్టడం జరుగుతుంది వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి ఇది ఒక మనకు విపత్కర సమయం కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకొని ప్రజలంతా సహకరించి ఈ మనకు ఈ కోవిడ్ ప్రోటోకాల్ కరోనా నివారించడానికి తీసుకుంటున్న ఈ జాగ్రత్త అన్నింటినీ వారు పాటించాలి అందరూ సహకరించాలి ఎవరైనా దీన్ని వైలేషన్ చేస్తే వారి మీద చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.